రుద్రంగి మండల కేంద్రంలో రైతులు నూతన రెవెన్యూ చట్టం ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ 75 ట్రాక్టర్లపై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మండల కేంద్రంలోని సాయిబాబా టెంపుల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు చప్పుళ్లతో డీజే సాంగుల మధ్య రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆడిపాడి నృత్యాలు చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ కు జేజేలు కొట్టి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ర్యాలీని హనుమాన్ టెంపుల్ నుండి ఇందిరా చౌక్ వరకు కొనసాగించారు. రైతు రాజుగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, అవినీతితో కూరికిపోయిన రెవెన్యూ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి ప్రక్షాళన చేసి రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూపరాణి మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, పొన్నాల శ్రీనివాస్, రైతు బంధు సమితి అధ్యక్షులు కేసిరెడ్డి నర్సిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల భూమక్క, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ సుందర్, గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, ఎంపీటీసీలు మంచే లావణ్య, జమీలా బేగం, నాయకులు గంగా మహేష్, మాడిశెట్టి ఆనందం, మంచే రాజేశం, చెప్పాల సంజీవ్, పిప్పిరి మోహన్, కొమిరే శంకర్, పిడుగు లచ్చిరెడ్డి, దుబ్బా రవి, కర్ణవత్తుల దేవేందర్, పూదరి శ్రీనివాస్, మర్రిగడ్డ సతీష్, మేకల రాజేందర్, కాదసి లక్ష్మణ్, కోడిగంటి శ్యామ్, ఉప్పులూటి గణేష్, కాదసు లక్ష్మణ్ మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నూతన రెవెన్యూ చట్టం ఎందుకంటే తరతరాలుగా తెలంగాణ ప్రాంతం కానీ మరి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల చేతిలో అన్యాయానికి గురైనటువంటి తెలంగాణ రైతుల పక్షాన మరి వారి యొక్క బాధలు పాపే విధంగా చట్టబద్ధంగా ఆ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఎప్పుడో బూజు పట్టినటువంటి బ్రిటిష్ కాలం నాటి చట్టాల మూలంగా అనేక అన్యాయాలకు అతను శాశ్వతంగా పాపే విధంగా రైతుల బాధల్ని కష్టాలని దూరం చేసే విధంగా వారు కృషి చేస్తున్నందుకు రైతుల పక్షాన, రుద్రంగి పార్టీ నాయకుల పక్షాన మరియు ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారు, అదేవిధంగా జెడ్పీటీసీ గారు మరియు స్థానిక నాయకులు, రైతు బంధు సమితి నాయకులు, అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. రైతులతో కలిసి ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు అందరు కలిసి ట్రాక్టర్ ర్యాలీ నిర్మించడం జరిగింది. ఎందుకంటే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినందుకు హర్షిస్తూ, అదేవిధంగా నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్వచ్ఛందంగా ట్రాక్టర్ యూనియన్ ట్రాక్టర్ ఓనర్లు మరియు అదేవిధంగా రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు అందరికీ ఈ కార్యక్రమం పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెవెన్యూ చట్టం కొత్తది మరి ఏ అక్రమాలకు తావియ్యకుండా రైతులు ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అక్కడనే జరుగుతూ మొటేషన్ కూడా రెవెన్యూ ఆఫీసులో జరుగుతూ ఒక రైతుగా ఈరోజు రైతు పక్షపాతిగా రైతు ప్రభుత్వంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, అదేవిధంగా ఏమాత్రం అవినీతి తాపియకుండా కొత్త రెవెన్యూ చట్టం కానీ ఈ సందర్భంగా ప్రవేశపెట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రుద్రంగి మండల కేంద్రంలో కొత్త రెవెన్యూ చట్టానికి సంఘీభావంగా స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి ట్రాక్టర్ ఓనర్లకి మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు రైతుల పక్షాన, రుద్రంగి మండల ప్రజల పక్షాన తెలుపుకుంటున్నాము. ఇలాంటి అవినీతి రహితమైనటువంటి చట్టాలను, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నట్టు రుద్రంగి మండల కేంద్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన నూతన రెవెన్యూ చట్టాన్ని మన రైతులందరికీ తీసుకువచ్చినందుకు మన రుద్రంగి మండల శాఖ పక్ష గౌరవ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లందరికీ, అలాగే ముఖ్యంగా మన రుద్రంగి ట్రాక్టర్ ఓనర్లకు, డ్రైవర్లందరికీ
ఆ యొక్క ప్రత్యేకతలు తెలుపుకుంటూ ముగి